నూట డెబ్బై ఐదు కాదు ఒక్క సీటు గెలవలేరు గెలవలేదు కుప్పం పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొట్టిన వైకాపా కార్యకర్తలు ఇరు వర్గాల రాళ్ళదాడి పోలీసులకు గాయాలు అన్నటువంటి వార్త మరొకటి హైలైట్ అయింది నేను అక్కడ వెళ్ళినటువంటి సందర్భంలో జరిగినటువంటి వ్యవహారం ఇప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులం కాదు వైకాపా కార్పొరేటర్లో వర్గపోరికి వేదిక అయినటువంటి పోలీస్ స్టేషన్ తన అనుచరులను తీసుకెళ్లిన నాయకుడు మేము వైకాపా కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ నాయకులం కాదు ఏళ్లుగా వైకాపా కోసం పనిచేస్తున్నాం కడుపు తరుక్కుపోతుందంటూ అసహనం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ఇచ్చి వైకాపా వైకాపా కార్యకర్తలు పోసి పొట్టి శ్రీరాములు నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ బయటికి తీసుకెళ్లడం వివాదాస్పదమైంది మాజీ మంత్రి నెల్లూరు నగర్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కుమార్ల మధ్య వివాదానికి పోలీస్ స్టేషన్ వేదికైంది బుధవారం మధ్యాహ్నం రెండో పట్టణ పోలీసులు వైకాపాకి చెందిన వినోద్ కార్తిక్ సురేష్ విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు విషయం తెలుసుకున్న ఉపమేయర్ రూప్ కుమార్ యాదవ్ అక్కడికి చేరుకున్నారు వాళ్ళని విడుదల చేయాలని లేదంటే ఎక్కడే గుర్చుంటాన ఆందోళన చేశారు దాంతో ఉద్రిక్తత నెలకొంది ఓ కోర్టు కేసు విషయంలో సిఐ సుబ్బారావు గుంటూరు వెళ్ళగా స్టేషన్లో ఎస్ఐ రమేష్ బాబు ఉన్నారు ఆయన సమక్షంలోనే స్టేషన్లో ఉన్న కార్యకర్తను బయటికి తీసుకెళ్లారు అనంతరం రూప్కుమార్ యాదవ్ మాట్లాడుతున్న నగరంలోని కీలక నేత పార్టీ కార్యాలయం భూమి పూజకి వెళ్లిన వాళ్ళ మీదన కావాలనే వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఐదు నిమిషాల్లో కార్యకర్తలను బయటకు తీసుకొచ్చామని మీ అధికారం మీ పరు పరువు ఏమైందని ప్రశ్నించారు జగనన్న భవన్ శంకుస్థాపన రోజు ట్రైలర్ చూశారని వైకాపా కార్యకర్తలు జోలికి వస్తే త్రిపులార్ సినిమా చూపిస్తామని హెచ్చరించారు దీని మీద పోలీసులు మాట్లాడుతూ వీధి దీపాలు వేస్తున్న సిబ్బందిని అడ్డుకున్నారని విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కొందరిని పిలిపించామన్నారు అలా అడ్డుకోవడం సరికాదని చెప్పి పంపించేలోపే వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయారని అనధికారికంగా వివరించారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు